వైజాగ్ లోని పిఎం పాలెం దగ్గర అయితే బోట్ నైన్ అనే రెస్టారెంట్ అయితే స్టార్ట్ అయిందండి, మీకు తెలుసా? మేమైతే ఈరోజు అక్కడికి వెళ్తున్నాం. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే వైజాగ్లోని పిఎం పాలెం దగ్గర, అంటే క్రికెట్ స్టేడియం ఉంది కదా అండి, కరెక్ట్గా దానికి ఆపోజిట్లో అయితే బోట్ నైన్ అనే రెస్టారెంట్ అయితే రీసెంట్గా స్టార్ట్ అయ్యింది. రీసెంట్గా అంటే ఒక 8-9 మంత్స్ బ్యాక్ అనమాట. మేమైతే ఎప్పటి నుంచో వెళ్తాం అనుకుంటున్నాం, కానీ ఈరోజు అయితే కుదిరిందనమాట. ఇంకా మేమైతే అక్కడికి వెళ్తున్నాం. సో ఈరోజు అయితే మీకు ఈ రెస్టారెంట్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది అనేది షేర్ చేయబోతున్నాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. పదండి, ఇంకా కార్ అయితే పార్క్ చేసేసి పైకి వెళ్తున్నాం అన్నమాట. ఇది 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ నాకైతే కరెక్ట్గా గుర్తులేదు. ఇక్కడైతే లిఫ్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. 4th ఫ్లోర్ అనమాట. 4th ఫ్లోర్లో అయితే ఈ బోట్ నైన్ అనే ఒకటి, నెక్స్ట్ అయితే పిల్లలు ఆడుకునే గేమ్ జోన్ ఒకటి ఉందన్నమాట. మనమైతే లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. స్టార్టింగ్ అయితే ఎలా ఉంటుంది, మేము వెళ్ళే టైంకి అయితే ఖాళీగానే ఉందండి, మేము వెళ్ళిన తర్వాత కొంచెం రష్ అయిందనమాట. ఇది ఈ రెస్టారెంట్ అంతా కూడా అవెంజర్స్ థీమ్ అనమాట. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూసారు కదా, హ్యాండ్ వాష్ దగ్గర అయితే స్పైడర్ మ్యాన్ పెట్టారు. మొత్తం రెస్టారెంట్ అంతా కూడా అవెంజర్స్ థీమ్ ఉంటుందండి. ఇక్కడైతే స్టాఫ్ రిసీవింగ్ అంతా కూడా బాగుంటుందండి, బాగా రిసీవ్ చేసుకుంటారు. మేము వెళ్ళైతే కూర్చున్నాము. ఇక్కడైతే స్కానర్ ఉంటుంది, అది ఓపెన్ చేస్తే ఆ రోజు స్పెషల్స్ ఉంటాయి, లేదు అనుకుంటే నార్మల్ మెనూ కార్డు కూడా మనం చూసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ అయితే మేము ఈ బ్రొకోలీ సూప్ అయితే ఆర్డర్ పెట్టామండి. మాకైతే అంత అనిపించలేదు, ఓకే ఓకే అనిపించింది. వేడిగా కూడా లేదండి, గోరువెచ్చగా ఉంది. తర్వాత అయితే ఈ నాన్ వెజ్ ప్లేటర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అన్నమాట. ఏంటి పొగలు వచ్చేస్తుంది, అంత వేడిగా ఉంటుంది అనుకుంటారేమో, అంత వేడిగా అయితే ఉండదండి, నార్మల్గానే ఉంటుంది గోరువెచ్చగా. కాకపోతే అక్కడ ఒక గిన్నెలో చిన్న బొగ్గేసి పెడతారనమాట అలా పొగ రావడానికి. ఇందులో అయితే చికెను, మటన్, ఫిష్, అలా ఫ్రాన్ అన్నీ ఉంటాయన్నమాట. ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాము. టేస్ట్ అయితే బాగుందండి, చికెను మటన్ కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. మరీ స్పైసీ ఉండదు, నార్మల్గా ఉంటుంది, బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అలాగే వీడియో చూసే అందరూ కూడా లైక్ చేయండి. మీ లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది కొంచెం ముందుకు రీచ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా, కెప్టెన్ అమెరికా రోబోట్ అనమాట. ఇది మనం ఆర్డర్ పెట్టుకుంటే ఫుడ్ అయితే అందులో పెడతారు. మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు కూడా వస్తుంది కదా, అప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. చూసారు కదండి, ఇక్కడ చికెన్ ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగుంది. వైజాగ్లో ఉన్నవారైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెస్టారెంట్ని. పిల్లలకు కూడా నచ్చిందండి ఈ ఫుడ్ అయితే, ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి మేము ఆర్డర్ పెట్టిన ఫుడ్ అయితే వచ్చిందనమాట, చీజ్ బాల్స్. వాళ్ళు వచ్చి మనకి అది తీసుకుని సర్వ్ చేస్తారనమాట. బాల్సే కదా మేము తీసేసుకుంటాం అని చెప్పాము, మేము అలా ఎవరికి కావాలి అలా తీసుకుని తినేసాం అన్నమాట. ఇది కూడా బాగుందండి, ఈ చీజ్ బాల్స్ కూడా బాగుంది.
ఇవైతే నేను మా హస్బెండ్ అయితే లైమ్ అండ్ మింట్ మొజిటో అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. మా పాప అయితే బ్లూబెర్రీ మొజిటో అయితే ఆర్డర్ పెట్టుకుంది. బన్ను అయితే ఇదేదో బన్ను అయితే ఏదో పేరు అనుకుని ఏదో చెప్పాడు. సిండ్రిల్లా మొజిటో అంటండి ఇది, ఏదో డిఫరెంట్గా ఉంది. అలాగే తర్వాత అయితే అపోలో ఫిష్ అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి. ఇది కూడా బాగుంది, సాఫ్ట్గా ఉంది. అలాగే ఫైనల్ డిష్ అయితే చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. ఇది కూడా పర్వాలేదండి, బాగానే ఉంది. ఇక్కడ అపోలో ఫిష్ అయితే సర్వ్ చేస్తున్నారు. పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా అండి, దాన్ని క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి మీకు. ఆ 3లో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ అనేది మీ వరకు రీచ్ అవుతుంది. అప్పుడు ఈజీగా వీడియోస్ అన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా, ఇక్కడైతే ఐరన్ మ్యాన్ని సెట్ చేశారనమాట. అలాగా మొత్తం రెస్టారెంట్ అంతా కూడా ఎలా ఉంది అనేది షేర్ చేస్తానండి. ఇక్కడ మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదండి, థానోస్ అంట ఈ హ్యాండ్ పెట్టుకున్నారు కదా, ఈ హ్యాండ్కి అయితే స్టోన్స్, మ్యాజిక్ స్టోన్స్ ఉంటాయంటండి. వీళ్ళు ఏదో స్టోరీస్ చెప్తున్నారు. వీళ్ళకైతే అవెంజర్స్ ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా పిల్లలకి. అది పెట్టుకుని నాకు పవర్స్ వచ్చేసినాయి అంటున్నాడు అన్నమాట బన్ను. తర్వాత పండు కూడా పెట్టుకుంది. ఇదైతే కెప్టెన్ అమెరికా షీల్డ్ అంట, దాంతో ఆడాడు కాసేపు. ఇక్కడైతే ఆ షీల్డ్ పట్టుకుని వాళ్ళ డాడీతో అయితే ఫైట్ చేస్తున్నాడండి. పక్కన అయితే చిన్నపిల్లలు ఆడుకునేది గేమ్ జోన్ ఉంది. మనకి ఇక్కడ ఏమైనా వెయిటింగ్ ఉంటే కాసేపు అక్కడ ఆడుకోవచ్చు అన్నమాట. జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను, చూడండి. వెళ్ళిపోదాం రండి అంటే వీళ్ళైతే ఇక్కడి నుంచి అయితే కదలలేదండి. ఈ రెస్టారెంట్లో అయితే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ వీడియో నచ్చిందా మీకు? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.